హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను కెన్యా కంట్రీ నైరోబీ సిటీలో ఉన్నా. సో వచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది. చాలానే ఘోరాలు జరిగాయి. ఆ ఘోరాలు ఏంటో నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేసా, ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. ఈ నైరోబీ సిటీ ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ ఇంకా ఎలా ఉంటాయో తెలియదు ఆఫ్రికాలో. సో అందుకనే కొంచెం దేవుడి ఆశీస్సులు ఉంటే బెటర్ అని చెప్పి ఇక్కడ నైరోబీ సిటీలో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దండం పెట్టుకోవడానికి గుడికి వచ్చాం. కెన్యా కంట్రీలో ఆల్మోస్ట్ 80,000 ఇండియన్ పాపులేషన్ ఉంది. అండ్ దాదాపు ఒక 15 గుళ్ళు దాకా ఉన్నాయి ఇక్కడ నైరోబీ సిటీలో, రకరకాల దేవుళ్ళవి. సో ఇండియా నుంచి కెన్యాకి చాలామంది అయితే ఉత్తిచేతులతో వచ్చి ఇక్కడ బిజినెస్లు స్టార్ట్ చేసి మంచిగా అయితే అర్న్ చేశారు. లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా అయ్యారు. చూడొచ్చు ఇక్కడ వచ్చిన టెంపుల్కి వచ్చిన ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కారుల్లోనే వచ్చారు. ఎన్ఆర్ఐలు అన్నమాట. ఇక్కడ 2 రకాల టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి ఈ పక్కనే ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళు కట్టించుకున్న టెంపుల్లో ఉంది. సో అది మన తెలుగు వాళ్ళది, వెంకటేశ్వర స్వామి గుడి. ఆ పక్కన కనిపిస్తుంది కదా, అది పెద్ద మండపంలా ఉంది. ఆల్మోస్ట్ లోపల అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి లోపల. బట్ టెంపుల్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తారు, 12 వరకే ఉంటుంది మధ్యాహ్నం టెంపుల్. మేము కరెక్ట్గా 11:30కి వచ్చాం. 30 నిమిషాల్లో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చాం. టెంపుల్ పక్కనే కింద రెస్టారెంట్ కూడా ఉంది, మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది. సో ఇప్పుడే మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి అలా వచ్చాం. వచ్చేలోపు టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. అండ్ ఆ పక్కన కనిపిస్తుంది కదా టెంపుల్, ఆ టెంపుల్లో అయితే కుర్చీలు అవి ఏవి అరేంజ్ చేస్తున్నారు. సాయంత్రం ఏదో పెద్ద భజన ఉందంట, నవగ్రహాలు పూజలు కూడా లోపల చేస్తున్నారు. టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు మాత్రమే ఉంటుంది టెంపుల్. అండ్ టెంపుల్ పక్కన ఎదురుగా పెద్ద గ్రౌండ్లా కూడా ఉంది. మొత్తం బాగుంది టెంపుల్ అయితే. ఈ కెన్యా కంట్రీలో దాదాపు ఒక 15 హిందూ టెంపుల్స్ దాకా ఉన్నాయి మొత్తం. వీటి ఆర్కిటెక్చర్ చూసుకుంటే నార్త్ ఇండియా సైడ్ ఉంటుంది కదా ఆర్కిటెక్చర్, ఆ టైప్లో ఉంది చాలా టెంపుల్స్కి. అండ్ వీళ్ళ టెంపుల్స్ కూడా డిఫరెంట్గా పూజలు చేస్తున్నారు. లైక్ తెలుగు కమ్యూనిటీ పీపుల్ అందరూ ఒక దగ్గర పూజ చేసుకుంటున్నారు, అండ్ నార్త్ ఇండియన్ ఆ సైడ్ వాళ్ళందరూ ఒక గుడిలో పూజ చేసుకుంటున్నారు. మేబీ ఇది పార్షియాలిటీ వల్లైనా అయ్యి ఉండొచ్చు, లేదంటే ఒక్కొక్కరు ఆచారం ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో డిస్ప్యూట్స్ అవి రాకుండా, అంటే అది గొడవలు అవి రాకుండా ఉండడానికి ఇలా కూడా వీళ్ళు పూజలు సపరేట్గా చేసుకుంటున్నారేమో. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్లో మాత్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు దాదాపు అన్ని దేవుళ్ళని కవర్ చేశారు. అంటే అన్ని విగ్రహాలు ఉన్నాయి, రాముడి నుంచి కృష్ణుడి దాకా, ఆంజనేయ స్వామి, అందరూ సాయిబాబా, అందరు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇటువైపు టెంపుల్లో మాత్రం ఓన్లీ వెంకటేశ్వర స్వామికి సపరేట్గా గుడి కట్టారు. అండ్ ఈ టెంపుల్లో పంతులు గారు కూడా తెలుగులోనే మంత్రాలు చదువుతున్నారు, అండ్ ఎక్కువ తెలుగు వాళ్ళే కనిపించారు నాకు ఈ టెంపుల్లో. అండ్ ఈ నైరోబీ సిటీలో నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మొత్తం మన ఇండియాలో చాలామంది ఈ ఫారిన్ కంట్రీస్ వచ్చి బిజినెస్లు స్టార్ట్ చేసి బాగా పాతుకుపోయారనమాట. అండ్ ఈ హాల్లో అయితే ఇక్కడ నార్మల్గా ఇండియన్ కమ్యూనిటీస్వి ఉంటారు కదా, సో వాళ్ళవి ఏ మ్యారేజెస్ అయినా లేదంటే ఏ ఫంక్షన్స్ అయినా ఇక్కడ జరుపుకుంటారంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ తక్కువ కదా, 80,000 నుంచి 100,000 మంది దాకే ఉన్నారు ఇండియన్ పాపులేషన్ కెన్యాలో. వాళ్ళు కూడా ఒక 80% బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళే. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసి బిజినెస్లు స్టార్ట్ చేసి స్థిరపడిపోయారు ఇక్కడే. అండ్ దట్టు ఆ ఇండియన్ కమ్యూనిటీస్లో కూడా ఎక్కువ ఈ మార్వాడీసు, గుజరాతీసు వీళ్ళవే ఎక్కువ కనిపించే. చంద్రానా స్టోర్స్ అనే ఒక మనకి డీమార్ట్ ఎలానో అలా ఇక్కడ పెద్ద జనరల్ స్టోర్ అనమాట, సూపర్ మార్కెట్ లాంటిది. అవి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి ఈ స్టోర్స్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రపంచంలో ఏ చోటుకి వెళ్ళినా మన ఇండియన్స్ హవా అయితే ఉంటుంది. మన వాళ్ళు ఎక్కడైనా పాతుకుపోతారు, ఎక్కడైనా మన వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఇట్లు మీ మనీ.